చంద్రయాన్ త్రీ విషయంలో ఇస్రో ఆందోళన చెందుతోంది ప్రపంచం మొత్తం గర్వించిన చంద్రయాన్ త్రీ కథ పద్నాలుగు రోజులకే ముగిసిపోయింది ఇక ఇస్రో ఆశలు వదులుకున్నట్టే కనిపిస్తోంది ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ త్రీ విషయంలో పద్నాలుగు రోజులుగా ఇస్రో శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు ఆగస్ట్ ఇరవై మూడు సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్ పద్నాలుగు రోజుల పాటు పనిచేశాయి పద్నాలుగు రోజులకు చంద్రునిపై రాత్రి ప్రారంభం కావడంతో విక్రమ్ ల్యాండర్ను నిద్రావస్థలోకి పంపించారు ఆ తర్వాత పద్నాలుగు రోజుల రాత్రి తర్వాత తిరిగి చంద్రునిపై పగలు ప్రారంభం కాగానే విక్రమ్ ల్యాండర్ని మేల్కొల్పేందుకు ఇస్రో ప్రయత్నించింది చంద్రునిపై రాత్రి వేళ ఉష్ణోగ్రత మైనస్ రెండు వందల డిగ్రీలకు పడిపోతుంటుంది కాబట్టి అవి తిరిగి లేవడం పనిచేయడం కష్టమే ఫలితంగా ఇస్రో ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి తిరిగి యాక్టివేట్ చేసేందుకు ఇస్రో ప్రయత్నాలు చేసింది పద్నాలుగు రోజుల పాటు పేలోడ్స్ యాక్టివ్ మోడ్ కోసం ప్రయత్నించారు కానీ సఫలం కాలేదు చంద్రునిపై సూర్యకాంతి సరిగ్గా లేకపోవడంతో ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్లో అమర్చిన సోలార్ బ్యాటరీలు డెడ్ అయ్యాయి రోజు వాటిని యాక్టివేట్ చేసే ప్రయత్నాల్లో మళ్లీ పద్నాలుగు రోజులు గడిచిపోయాయి ఇప్పుడు మళ్లీ చంద్రునిపై రాత్రి ప్రారంభమైంది ఇక ఇప్పుడు మరో పద్నాలుగు రోజులు ఇలాగే ఉంటుంది అంటే చంద్రయాన్ చంద్రునిపై అడుగు పెట్టిన తర్వాత రెండవసారి చీకటి రాత్రి వచ్చిందన్నమాట చంద్రునిపై ఇరవై నాలుగు గంటలంటే ఇరవై ఎనిమిది రోజులతో సమానం అంటే పగలు పద్నాలుగు రోజులు రాత్రి పద్నాలుగు రోజులు ఉంటుంది అంటే మరో పద్నాలుగు రోజులు చంద్రునిపై సూర్యకాంతి ప్రసరించదు ఈ పద్నాలుగు రోజుల్లో చంద్రుని దక్షిణ ధ్రువంపై మైనస్ రెండు వందల డిగ్రీలు దాటుతుంది ఈ క్రమంలో ఇప్పటికే పని చేయని విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్లు ఇక పూర్తిగా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోతాయి అంటే ఇవి ఇక పనిచేసే అవకాశాలు పూర్తిగా పోయినట్టే అందుకే ఇస్రో అన్ని ఆశలు వదిలేసుకుంది చంద్రయాన్ త్రీ కథ ముగుస్తోంది భారత్ ఇక చంద్రయాన్ ఫోర్ పై దృష్టి పెట్టింది లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ గా పిలుస్తారు దీని రోవర్ కూడా చంద్రుడిపై దక్షిణ ధృవ ప్రాంతంలోనే అడుగు పెడుతుంది చంద్రయాన్ ఫోర్ ప్రయోగాన్ని మాత్రం జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లొరేషన్ ఏజెన్సీతో కలిసి ఇస్రో చేపట్టనుంది చంద్రయాన్ ఫోర్ ను జపాన్ కు చెందిన హెచ్ త్రీ రాకెట్ జాబిల్లి పైకి మోసుకెళ్లనుంది ల్యాండర్ను ఇస్రో అభివృద్ధి చేస్తుంది చంద్రయాన్ ఫోర్ ప్రయోగాన్ని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మధ్య చేపట్టే అవకాశం ఉంది ఇస్రో చేపట్టిన చంద్రయాన్ త్రీ మిషన్ విజయవంతమైన విషయం అందరికీ తెలిసిందే చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ అడుగుపెట్టిన తర్వాత అక్కడ పరిశోధనలు జరిపి సమాచారాన్ని అందించాయి అక్కడి ఉష్ణోగ్రత గ్రాఫ్ని కూడా రిలీజ్ చేశాయి సల్ఫర్ ఆక్సిజన్తో పాటు ఇతర మూలకాలతో పాటు మరెంతో డేటాని పంపించాయి ప్రస్తుతం అక్కడ రాత్రి వేళ కావడంతో ల్యాండర్ రోవర్ స్లీప్ మోడ్లోకి వెళ్లిపోయాయి చంద్రయాన్ త్రీ మిషన్ సాధించిన గొప్ప విజయాలకు సంబంధించి ప్రముఖ శాస్త్రవేత్త దేవి ప్రసాద్ దువారి ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన మూడు చంద్రయాన్ మిషన్లు ఊహించిన దానికంటే ఎక్కువ సమాచారాన్ని అందజేశాయన్నారు భవిష్యత్తులో చంద్రునిపై మానవ నివాసాన్ని ఏర్పాటు చేసే అవకాశంతో పాటు వివిధ కోణాల నుంచి చంద్రుని అన్వేషణకు మార్గం ఈజీ చేసేశాయన్నారు ఈ మూడు మిషన్లు నీటి మంచు గతంలో కనుగొనబడని ఖనిజాలు మూలకాల ఉనికితో పాటు చంద్రునిపై ఉష్ణోగ్రత మార్పులను కనుగొన్నాయన్నారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రయాన్ వన్ మూన్ మినరాలజీ మ్యాప్ను ఉపయోగించి ధ్రువ ప్రాంతంలో అరవై వేల కోట్ల లీటర్ల నీటి మంచు ఉన్నట్టు మొదటిసారిగా గుర్తించిందన్నారు ఈ సమాచారం ఆధారంగా మానవులు ఉండగలిగే సింథటిక్ బయోస్పియర్ ను సృష్టించవచ్చన్నారు చంద్రయాన్ టూ మిషన్లో ల్యాండర్ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో విఫలమైనప్పటికీ దాని ఆర్బిటర్ నాలుగు సంవత్సరాల పాటు చంద్రుని చుట్టూ తిరుగుతూ కావలసినంత విజ్ఞానం సమాచారం డేటా చిత్రాలను భూమికి పంపించింది ఇక చంద్రయాన్ త్రీ దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన కొన్ని రోజుల్లోనే అక్కడ సల్ఫర్ ఉనికిని గుర్తించిందన్నారు ఈ డేటా మొత్తం చంద్రుని ఉపరితలంపై మానవ నివాసానికి అనుకూలమని రుజువు చేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు ఇక చంద్రయాన్ టూలో జరిగిన తప్పుల గురించి కూడా ఇస్రో ప్రతి మిషన్లో గుర్తుంచుకుని మరీ కొత్త మిషన్ని తయారు చేస్తోంది ఇందుకు చంద్రయాన్ టూలో జరిగిన తప్పులు ఏంటో చూద్దాం రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై రెండున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించింది చంద్రయాన్ టూ ప్రయోగం చంద్రయాన్ టూలోని ల్యాండర్ విక్రమ్ గంటకు ఆరు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి చంద్రుడి దక్షిణ ధృవంపై దిగడానికి పదిహేను నిమిషాల వ్యవధిలో వేగాన్ని తగ్గించుకుంటోందని శాస్త్రవేత్తలు భావించారు సాఫ్ట్ ల్యాండింగ్ కోసం సెప్టెంబర్ ఆరు అర్ధరాత్రి ల్యాండర్లోని థ్రస్టర్ ఇంజన్లు మండించి వ్యతిరేక దిశలో నౌక వేగాన్ని తగ్గించారు ఉపరితలానికి ఐదు వందల మీటర్ల దూరంలో అది కంట్రోల్ తప్పి క్రాష్ ల్యాండ్ అయ్యింది భూమి మీద ట్రయల్ దశలో సాఫ్ట్వేర్ బాగా పనిచేయడంతో ఇస్రో ఈ తప్పును అంచనా వేయలేకపోయింది విక్రమ్ ల్యాండర్ ముప్పై కిలోమీటర్ల ఎత్తు నుంచి ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు కిందికి దిగింది దీన్ని రఫ్ బ్రేకింగ్ స్టేజ్ అని తర్వాత దాన్ని ఫైన్ బ్రేకింగ్ స్టేజ్ అని పిలుస్తారు ఈ దశలో ల్యాండర్ ఇబ్బందులు పడింది థ్రస్టర్ ను ఆపరేట్ చేసి ల్యాండర్ వేగాన్ని సెకన్కు ఒకటి పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్లకు తగ్గించాలి కానీ ప్రయాణించాల్సిన మార్గం నుంచి పక్కకు మళ్లిన ల్యాండర్ నిర్దేశిత ప్రదేశానికి ఏడు వందల యాభై మీటర్ల దూరంలో క్రాష్ అయింది దీంతో అందులోని మెషినరీ దెబ్బతింది చంద్రయాన్ త్రీలో అటువంటి తప్పు జరగకుండా ఇస్రో జాగ్రత్తలు తీసుకుందని ఆ సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు చంద్రయాన్ టూ విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై గుర్తించిన ఐదు వందలు ఐదు వందల మీటర్ల ల్యాండింగ్ స్పాట్ వైపు దూసుకుపోతున్నప్పుడు దాని వేగాన్ని తగ్గించడానికి రూపొందించిన ఇంజన్లలో ఏం తప్పు జరిగిందనే దాని గురించి ఇస్రో చీఫ్ వివరించారు ల్యాండర్ వేగాన్ని తగ్గించడానికి ఐదు ఇంజన్లు ఉన్నాయి ఈ ఇంజన్లు ఊహించిన దానికంటే ఎక్కువ శక్తిని అభివృద్ధి చేశాయి దాని కారణంగా ఊహించిన దానికంటే ఎక్కువ శక్తి విడుదలైంది క్రాఫ్ట్ చాలా వేగంగా మలుపులు తిరగాల్సి వచ్చింది చాలా వేగంగా తిరగడం ప్రారంభమైన తర్వాత సాఫ్ట్వేర్ ద్వారా దాని సామర్థ్యం పరిమితం చేయాలి ఎందుకంటే ఇంత ఎక్కువ శక్తి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు ఇది రెండో తప్పిదం అని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు తక్కువ విస్తీర్ణ ఉన్న ప్రదేశంలో ల్యాండింగ్కు ప్రయత్నించడం మూడో తప్పిదం అన్నారు క్రాఫ్ట్ వేగాన్ని పెంచడం ద్వారా అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది ఇది దాదాపు ఉపరితలానికి దగ్గరగా ఉంది పారామీటర్ డిస్పర్షన్ను నిర్వహించగల సామర్థ్యం చాలా పరిమితం అన్నారు కాబట్టి ఈసారి దానిని మరింత ఎక్కువ స్పేస్కి స్ప్రెడ్ చేసి ఆ తప్పు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి చంద్రయాన్ టూలో ఉపయోగించిన సక్సెస్ డిజైన్కు బదులుగా చంద్రయాన్ టూ ఫెయిల్ అండ్ సేఫ్ మోడల్కు రూపకల్పన చేశాం అని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు నాలుగేళ్ల క్రితం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ టూలోని ఆర్బిటర్ చంద్రయాన్ త్రీతో టచ్లోకి వచ్చింది అప్పట్లో చంద్రయాన్ టూ విఫలమైన ఇప్పటికీ చంద్ర కక్షలోనే తిరుగుతుంది ఆర్బిటర్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అన్వేషణ సాగిస్తున్న విక్రమ్ ల్యాండర్కు వెల్కమ్ బడ్డీ అంటూ ఆహ్వానించింది చంద్రకక్ష్యలో ఉన్న ఈ రెండింటిని ఇస్రో శాస్త్రవేత్తలు అనుసంధానించారు చంద్రయాన్ త్రీలోని విక్రమ్ ల్యాండర్ దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ కు అనువైన ప్రదేశం కోసం అన్వేషణ సాగిస్తూ ఉండగానే భూమి వైపు నుంచి మనకు ఎప్పుడూ కనిపించని చంద్రుని అవతలి వైపు ఫోటోలను తీసి పంపించింది విక్రమ్ కు అమర్చిన ల్యాండర్ హజార్ డిటెన్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా ఈ ఫోటోలను తీసింది దక్షిణ ధృవ ప్రాంతాల్లో బండరాళ్లు లోతైన కందకాలు లేని ప్రదేశం కోసం అన్వేషించే క్రమంలో ల్యాండర్ ఈ ఫోటోలు తీసినట్టు ఇస్రో వెల్లడించింది ఈ ఫోటోల్లోనూ జాబిల్లి ఉపరితలంపై అనేక బిలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చంద్రయాన్ త్రీ ద్వారా చంద్రుడిపైకి పంపిన విక్రమ్ ల్యాండర్లో సాల్వేజ్ మోడ్ ఉందని ఇది ఎలాంటి తప్పు జరగనివ్వకుండా ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ కు సహకరించేలా రూపొందించినట్టు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏరోస్పేస్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రాధాకాంత్ పాథి కూడా చంద్రయాన్ త్రీ ప్రయోగం మొదట్లో చెప్పారు చంద్రయాన్ టూలో ల్యాండర్ వేగాన్ని నియంత్రించకపోవడంతో అది విఫలమైందని ఆల్గోరిథం వైఫల్యం కారణంగా ఇది జరిగింది అన్నారు అయితే చంద్రయాన్ త్రీలో ఆ లోపాన్ని సరిదిద్దారని విక్రమ్ ల్యాండర్ కాళ్లను ఇప్పుడు మరింత బలంగా గట్టిగా రూపొందించారని పేర్కొన్నారు రష్యాకు చెందిన లూనా ట్వంటీ ఫైవ్ వైఫల్యం చంద్రయాన్ త్రీపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఇస్రో మాజీ చైర్మన్లు కె శివన్ మాధవన్నాయర్ అన్నారు ఇక ఇదే చంద్రయాన్ త్రీ సాఫ్ట్ ల్యాండ్ కావాల్సిన టైంలోనే రష్యా ప్రయోగించిన లూనా ట్వంటీ ఫైవ్లోని లోని ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగాల్సి ఉండగా చంద్రునిపై క్రాష్ ల్యాండ్ అయింది ఇక ఇప్పుడు చంద్రయాన్ త్రీలోని ల్యాండర్ రోవర్ ఇక నిద్రలో నుంచి బయటకు రాలేకపోయాయి కాబట్టి వాటికి గుడ్ బై చెప్పేశారు ఇస్రో శాస్త్రవేత్తలు కొత్త కొత్త మిషన్స్ ని రూపొందించడానికి అడుగు ముందుకేశారు త్వరలో సూర్యయాన్ ఆదిత్య ఎల్వన్ మీద దృష్టి పెట్టారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి